గాంధీ జయంతి రోజు గిరిజన హక్కుల చట్టం ప్రకారం గిరిజనుల పండుగ పేరుతో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో గిరిజన ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు నంగార బేరీ సేవాలల్ సేన రాష్ట్ర అధ్యక్షులు రమావత్ కృష్ణ నాయక్ గుంటూరు జిల్లాలో మూడు వందల ఇరవై మంది లబ్ధిదారులకు ఆరు వందల తొమ్మిది ఎకరాలకు లబ్ధి పొందుతున్నారన్న కృష్ణ నాయక్ ఈ కార్యక్రమం తలపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు గిరిజనుల తరపున ధన్యవాదాలు తెలిపారు కాగా ఫారెస్ట్ అధికారులు సర్వే చేస్తున్న సమయంలో లబ్దిదారులు న్యాయం జరగక ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లబ్దిదారుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని సర్వేలో ఫారెస్ట్ అధికారులతో పాటు ఐటీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులను భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా రెండు వేల ఐదు ఆరు అటవీ హక్కుల చట్టం ద్వారా ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి గిరిజనులందరికీ గిరిజనుల పండుగ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గిరిజన శాఖ మార్చులైనటువంటి శ్రీ పాములు పుష్పవాణి గారు రేపు గిరిజనుల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా మూడు వందల ఇరవై మంది లబ్ధిదారులు ఆరు వందల తొమ్మిది ఎకరాలు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా గుంటూరు జిల్లా ట్రైబుల్ వెల్ఫేర్ గారి ద్వారా ట్రైబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ద్వారా ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజనులందరూ పండుగ వాతావరణంతో అన్ని ఆఫీస్ ట్రైబుల్ వెల్ఫేర్ ఆఫీసులకు వచ్చేసి మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పి వాతావరణంలో ఉన్నారు ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నంగారాభేరి సేవాలాల్సిన తరపున ఒక్కటే కోరుకుంటా ఉన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్క ఒక్క గిరిజన మనిషే ఒక్క గిరిజనులే కాకుండా పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందరినీ భాగ్యస్వాములు చేయండి దానిలో భాగంగా సర్వే చేసేటప్పుడు కూడా ఓన్లీ ఫారెస్ట్ అధికారులే సర్వే చేస్తూ ఉన్నారు ఫారెస్ట్ అధికారులు సర్వే చేస్తున్నప్పుడు కొంత మా యొక్క గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉంది మేము కోరుకున్నట్టు ఏంటంటే ఫారెస్ట్ అధికారులతో పాటు ఐటీడీ అధికారులు అలాగే ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కూడా కలిసి పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగ్యస్వాములు అవ్వాలి దానిలో భాగంగా సర్వేలో కూడా ఈ మూడు డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ ప ఈ యొక్క సర్వే కార్యక్రమం చేపట్టాలని చెప్పి నంగారభైరి సేవల సేవ తరపున శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటా ఉన్నా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజనులు తరతరాలుగా దున్నుకున్నటువంటి భూములకి రెండు వేల ఐదు రెండు వేల ఆరు అడివప్పులు చట్టం ద్వారా ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రప్రథమంగా ఈ పట్టాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క రెండు వేల ఐదు రెండు వేల ఆరు అడవి హక్కుల చట్టం ప్రకారం ఈ యొక్క ఈ క్రమం ఇలాగే జరుగుతూ ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈ యొక్క పట్టాల కార్యక్రమం చాలా ఘనంగా జరపాలని చెప్పి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగ్యస్వాములైనటువంటి ప్రభుత్వ అధికారులకు వీళ్ళందరికీ కూడా గాంధీ జయంతి సందర్భంగా నంగారభేరి సేవలాల సేన తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నా రామావత్ కృష్ణానాయక్ నంగారాభైరి సేవలాల సేన ఆంధ్రప్రదేశ్